హాయ్ అండి, నేను మీ విజయలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎల్ కుకింగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎండు బొమ్మిడి చేపలు దోసకాయ కర్రీ అండి. ఇది చాలా బాగుంటుంది, ఒకసారి ఇలా మీరు ట్రై చేసి చూడండి. ముందుగా ఒక ప్యాన్లో నేను 1/4 కేజీ ఎండు బొమ్మిడి చేపలను తీసుకున్నానండి. ఈ విధంగా కట్ చేసుకొని దీన్ని మనం వేయించుకోవాలండి. వేయించుకుంటే ఈ చేపలు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా కొంచెం పచ్చివాసన పోతే చేపలకు టేస్ట్ అనేది బాగా వస్తుందన్నమాట. ఇలా 1-5 నిమిషాలు వేయించుకోవాలి. ఇలా కొంచెం తడి అనేది పోయి ఈ బొమ్మిడి చేపలు అనేది కొంచెం క్రిస్పీగా తయారవుతాయి. ఇప్పుడు వీటిని మనం పక్కకు తీసి పెట్టుకుందామండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఈ బొమ్మిడి చేపలకు అనేది ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది. ఇందులో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం వేగనిచ్చుకోవాలండి. ఇవి వేగాక 3 ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాను, అవి వేసుకొని ఇందులో ఫ్రై చేసేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే 3 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకున్నవి కూడా ఇందులో వేసేసుకోవాలి. ఒకసారి వీటిని కూడా కలిపేసుకుందాము. ఇప్పుడు దీన్ని మూత పెట్టి 1-5 నిమిషాలు మగ్గించుకుందామండి. 1-5 నిమిషాల తర్వాత ఉల్లిపాయ అనేది ఈ విధంగా అయింది కదా, ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ ఉప్పు వేసి కలుపుకోవాలి. అలాగే 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకోవాలండి. ఉప్పు వేస్తే తొందరగా ఉల్లిపాయ అనేది ఫ్రై అవుతుంది. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇందులో అల్లం వెల్లుల్లి అనేది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనం బొమ్మిడి చేపలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఇవి కూడా ఇందులో వేసుకుందామండి. ఆయిల్లో వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఆయిల్లో ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, కొంచెం నీచు వాసన కూడా పోతుందండి. ఇలా 2 నిమిషాలు మగ్గించుకున్నాక మూత పెట్టుకొని 1-5 నిమిషాలు ఇంకా మగ్గించుకుందాము. ఇప్పుడు 1-5 నిమిషాల తర్వాత ఇంకా ఈ విధంగా ఫ్రై అయింది కదండి. ఇంకా 2 నిమిషాలు దీన్ని మగ్గించుకుందామండి. ఇప్పుడు ఉల్లిపాయ ఫ్రై చేపలు అనేది ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు నేను ఇందులో దోసకాయ అనేది 1/2 కేజీ తీసుకున్నానండి. దీన్ని సన్నగా తరిగి ఇవి కూడా వేసేసుకుందాము. ఒకసారి వీటిని కూడా కలిపేసుకుందామండి. ఇప్పుడు ఇందులో వాటర్ ఏం పోస్తలేనండి, ఎందుకంటే దోసకాయలో వాటర్ వస్తుంది, ఇందులోనే కొద్దిసేపు మగ్గిపోతుందండి. మీడియం ఫ్లేమ్లో దీన్ని ఇంకో 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత దోసకాయ ముక్కలు అనేది ఈ విధంగా మగ్గిపోయాయండి. ఒకసారి వీటిని బాగా కలుపుకొని ఇందులోనే 3 టమాటా ముక్కలను కూడా కట్ చేసి పెట్టుకునేవి కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటినీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 స్పూన్ల కారం వేసుకోవాలి. ఇది కారం బాగుందండి, మీ టేస్ట్ని బట్టి మీరు ఎంత అంటే అంత వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే 2 స్పూన్లు ఉప్పు కూడా వేసుకోవాలి. మీరు టేస్ట్ని బట్టి ఉప్పు కారం మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు టమాటాలు ఉడికే వరకు దీన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1/2 స్పూను ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇంకా టమాటా ఉడికే వరకు దీన్ని ఉడికించుకుందామండి. అలాగే కొంచెం 1/2 గ్లాస్ వాటర్ పోసుకోవాలి.
ఇప్పుడు టమాటా ఇది ముక్కల దోసకాయ ఈ టమాటా అన్ని మంచిగా ఉడికే వరకు మూత పెట్టి ఉడికించుకుందాము. ఆయిల్ కూడా పైకి రావాలి. ఇంకో 5 నిమిషాల తర్వాత ఆయిల్ కూడా పైకి వచ్చింది, కర్రీ కూడా దగ్గరికి అయ్యిందండి. ఒకసారి దీన్ని కలుపుకొని పక్కన పెట్టేసుకుందామా అండి. అంతే అండి, ఎండు బొమ్మిడి చేపలు దోసకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇంతో దీన్ని ఒక బౌల్లోకి ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందామండి. ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ ఎండు బొమ్మిడి చేపల కర్రీ రెడీ అయిపోయింది. ఒకసారి ఇలా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.